1 2 3 4 5 ఈ నెంబర్ రెగ్యులర్గా కనిపిస్తుందా? ఈ నెంబర్ మీనింగ్ ఏంటో అర్థం కాక చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారా? 1 2 3 4 ఆర్ 1 2 3 4 5 ఈ నెంబర్ కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలి అని డౌట్స్ వస్తున్నాయా? సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మేరీ, ఐఎమ్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. 1 2 3 4 5 నెంబర్స్ రెగ్యులర్గా కనిపిస్తున్న వాళ్ళు నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అలాగే మన కామెంట్స్లో కూడా కొంతమంది రిక్వెస్ట్ చేశారు. సో మీ అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైతే ఈ 1 2 3 4 5 నెంబర్, ఈ సీక్వెన్స్ నెంబర్స్ లైన్గా కనిపిస్తున్నాయో వాళ్ళు విశ్వం మీకు ఏ సైన్ అందిస్తుందో, ఎందుకు ఇలా కనిపిస్తున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఈ రహస్యాన్ని తెలుసుకుని దాన్ని మీరు యాక్షన్లోకి తీసుకునే అంత వరకు కూడా ఈ నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఈ నెంబర్స్ కనిపిస్తున్న వారికి అసలు విశ్వం ఇస్తున్న సందేశం ఏంటి, ఆ రహస్యం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఈ 1 2 3 4 5 నెంబర్ కనిపిస్తుంది అంటేనే మీ జీవితంలో ఏవో చాలా పెద్ద మార్పులు వస్తున్నాయి అని విశ్వం మీకు అందిస్తున్న సంకేతం ఇది. ఈ మార్పులు మీ మంచి కోసమే అని ఈ సంఖ్య ఉద్దేశం. మీ జీవితంలో జరగబోయే ప్రతి ప్రధాన మార్పులకు కూడా మీరు సిద్ధంగా ఉండాలి అని మీకు అందించే సందేశమే ఈ 1 2 3 4 5 నెంబర్ కనిపించడం. మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వి మీకు వచ్చే అవకాశాల మీద మీరు ఫోకస్ చేస్తూ ఉన్నప్పుడు మీ అవకాశాల యొక్క పూర్తి ప్రయోజనాలను మీరు పొందడానికి మీరు రెడీగా ఉండాలి. అలా మిమ్మల్ని రెడీగా ఉండమని ఈ నెంబర్ ద్వారా యూనివర్స్ మీకు తెలియజేస్తుంది. ఈ నెంబర్ కనిపిస్తున్నప్పుడు మీకు వచ్చే అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ లైఫ్లోకి ఆహ్వానించమని, వాటి ద్వారానే అద్భుతమైన కారణాలు అనేవి మీ జీవితంలో రాబోయే కాలంలో జరగబోతున్నాయి అని ఈ నెంబర్ మీకు సంకేతంగా కనిపిస్తూ ఉంటుంది. మీరేదైనా వచ్చిన ఒక అవకాశం మీద డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతున్నా లేదా భయం ఫీల్ అవుతున్నా ఆ టైంలో ఈ నెంబర్ మీకు కనిపించడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి మీ సందేహాలు లేదా భయాలను అన్నిటినీ విడిచిపెట్టి మీరు ఆ నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకోండి, ఆ నిర్ణయం వెనక మీ జీవితంలో పెద్ద అద్భుతం అనేది దాగి ఉంది అని చెప్పి ఈ నెంబర్ని చూపించడం ద్వారా విశ్వం మీకు సంకేతాన్ని అందిస్తుంది. ఈ నెంబర్ కనిపిస్తున్న సమయంలో మీ సొంత శక్తిని మీరు నమ్మాలి అని, మీ సొంత నాయకత్వాన్ని, మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని మీరు డెవలప్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీకు ఏంజెల్ సంకేతం అనేది కనిపించడం జరుగుతుంది. ఈ నెంబర్ కనిపిస్తున్నప్పుడు ఎక్కువగా మీ శక్తిని మీరు తెలుసుకుని మీ అంతర్దృష్టి మీద ఫోకస్ చేస్తూ, అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తుంది అనే దాని మీద ఫోకస్ చేస్తూ, ఏదైనా కొత్త మార్పుల్ని మీ లైఫ్లోకి తీసుకుని వస్తుంటే, కొత్త అవకాశాలని తీసుకుని వస్తుంటే వాటిలోకి మీరు ధైర్యంగా అడుగు పెట్టమని ఈ సంకేతం అనేది మీకు అందించడం జరుగుతుంది. విశ్వం మీకు వస్తున్న కొత్త అవకాశాలని మీరు రిసీవ్ చేసుకుని మీరొక్కరే పనిచేయాలి అని అనుకోకుండా మీకంటూ ఒక యూనిటీని క్రియేట్ చేసుకుని మరికొంతమంది సహాయాన్ని మీరు తీసుకుని మీలో ఉన్న క్రియేటివిటీని వ్యక్తపరుస్తూ ఎదుటి వాళ్ళతో చాలా ఈజీగా కమ్యూనికేట్ అవుతూ మీరు చేసే క్రియేటివిటీ పనిలో కొంత సేవ కార్యక్రమాన్ని యాడ్ చేసి అందరికీ మీ పని ద్వారా ఉపయోగం ఉండే విధంగా మీరు ప్రాక్టికల్ గా చేయాలి అని ఈ నెంబర్ మీకు ఇచ్చే సంకేతం. ఈ నెంబర్ కనిపిస్తున్న సమయంలో మీలో నిరాశ అనేది ఉండకూడదు, ఆశ అనేది ఉండాలి, సమృద్ధి మీరు ఫోకస్ చేసే విధంగా ఉండాలి. ఏ పనైనా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు, మీరు చేయగలిగే పనులు మాత్రమే మీరు ఎంచుకుంటున్నారు, మీరు దానిలో విజయం సాధిస్తారు, మీ సంకల్పం చాలా బలమైనది అని మీకు తెలియజేయడం కోసం, మీరు ఒక అడుగు ముందుకు వేయడం కోసం విశ్వం ఈ నెంబర్ ని మీకు సంకేతంగా చూపిస్తుంది. ఈ నెంబర్ కనిపిస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీలో ఉన్న అనవసరమైన బ్యాగేజ్ ని, మీ మైండ్ లో ఉన్న బ్యాగేజ్ ని మీరు విడుదల చేయాలి. మీ గతంలో ఏవైనా బాధలు ఉంటే లేకపోతే అస్వస్థత ఉంటే వాటిని మీరు పూర్తిగా ఆలోచనల ద్వారా విడిచిపెట్టేయాలి. మీ లక్ష్యాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోని మీరు వదులుకోకూడదు, పట్టుదలతో ఖచ్చితంగా దాని మీద వర్క్ చేయాలి. మీ ఆలోచనలు కూడా చిన్న చిన్న లక్ష్యాలకే పరిమితం అవ్వకుండా పెద్ద పెద్ద గోల్స్ ని సెట్ చేసుకుని పెద్ద పెద్ద లక్ష్యాలని విజువలైజ్ చేస్తూ వాటిని మాత్రమే మీరు అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి అని కూడా
ఈ నెంబర్ మీకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ 1234 ఆర్ 1235 నెంబర్ కనిపిస్తున్నప్పుడు మీరు మీ సామర్థ్యం దిశగా ప్రయాణం చేయాలి. అంటే మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక కొరకు మీరు మొదటి అడుగు అనేది వేయాలి. నిజానికి మీ కోరిక వైపు మీరు మొదటి అడుగు వేస్తూ మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీరు నిజమైన మార్గంలో కరెక్ట్ మార్గంలో ఉన్నారు అని చెప్పడం కోసం కూడా ఈ నెంబర్ ని యూనివర్స్ సంకేతంగా మీకు అందించడం జరుగుతుంది. మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు సాధించడానికి ఎటువంటి ప్లాన్స్ వేస్తున్నారో, మీరు తీసుకునే ప్రయత్నం మీకు విలువైనదే, దానిలో మీరు వ్యక్తిగతంగా అంటే పర్సనల్గా మీరు ఒక సామర్థ్యాన్ని పొందుతారు అని కూడా దీని అర్థం. ఈ నెంబర్ కనిపిస్తున్నప్పుడు మీరు సింపుల్గా ఒక ఎఫర్మేషన్ చేసుకోవాలి. నా జీవితంలో నేను తీసుకునే డెసిషన్ ద్వారా అద్భుతం జరగబోతున్నందుకు నాకు సహకరిస్తున్న ఏంజల్స్కి విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి మీకు ఆ నెంబర్ కనిపించినప్పుడు అనుకోండి. ఓవరాల్గా ఈ నెంబర్ మీకు కనిపిస్తుంది అంటేనే మీకు ఒక గుడ్ న్యూస్ అని అర్థం. కాబట్టి పాజిటివ్గా మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఇంట్రెస్ట్తో ఆశతో రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. మీ కోరిక మీద మీకు సంకల్పం ఎక్కువగా ఉండడం వల్ల మీరు సాధించాలి అని దేన్నైనా అనుకున్నా దాన్ని ఈజీగా మీరు మేనిఫెస్ట్ చేయవచ్చు. మీరు దేన్నైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో దాన్ని సాధించగలరని చెప్పడానికే విశ్వం మీకు ఈ నెంబర్ సంకేతాన్ని చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి సందేహాలు భయాలు ఇలాంటివి ఏం పెట్టుకోకుండా ఈ సమయంలో మీరు భయపడకుండా ముందుకు వెళ్ళాలి అని విశ్వం మీకు మద్దతు ఇస్తుంది. దాన్ని మీరు నమ్ముతూ మీకు వచ్చిన అవకాశాలని రిసీవ్ చేసుకుంటూ భయపడకుండా ముందుకు వెళ్ళండి. ఆ అవకాశాలే మీ జీవితంలో అద్భుతాలని సృష్టిస్తాయి. సో ఇవి ఫ్రెండ్స్ 1, 2, 3, 4, 5 నెంబర్స్ కనిపించడానికి గల కారణాలు. ఈ వీడియో ఎవరికైతే ఈ నెంబర్ కనిపిస్తుందో వాళ్ళకి హెల్ప్ అవుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను 10-10 నెంబర్ ఎందుకు కనిపిస్తుంది అనేదాన్ని షేర్ చేస్తాను. చాలామంది 10-10 నెంబర్ గురించి చెప్పమని అడుగుతున్నారు. సో 10-10 నెంబర్ యొక్క యూనివర్స్ సైన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. బై బై.